ओम नमो वेंकटेशाय अंधकार नाशना बंधनाली मोचना गोविंदा गोविंदा अज्ञान मोह प्रविनाश हेतु प्रज्ञा प्रगूढ़ निखिलार्थ हेतु सुज्ञान संकाश्य विशुद्ध भावम् प्रज्ञात्मकं तं प्रणमामि मूर्धना। ఆ పరమాత్మ తెలిసినంతనే అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలగలిగినవాడు. ఆ అజ్ఞానాన్ని దాని వలన వచ్చినటువంటి భ్రమలన్నిటినీ కూడా పరమాత్మను తెలుసుకున్న వెంటనే మనం వెంటనే తోలుకోగలము. పూర్తిగా అటువంటి అజ్ఞాన లేశం కూడా మిగలకుండా మనలో మన మనస్సుల్లోనూ ఏమాత్రం అజ్ఞాన లేశం నిగలకుండా మనం చేసుకోగలము. అటువంటి పరమాత్మ మన బుద్ధిలోనే మన హృదయ గుహలోనే నిహితమై ఉన్నాడు. అటువంటి పరమాత్మను తెలుసుకున్న వెంటనే మనకు కావలసిన పురుషార్థాలన్నీ వాటంతట అవే సిద్ధిస్తాయి. అటువంటి పరమాత్మ కేవలం సుజ్ఞానం వలన, ఉపనిషత్తుల వాక్యాల వలన, గురు వేదాంత వాక్యాల వలన కలిగేటువంటి జ్ఞానంలో మాత్రమే ప్రకాశితమవుతాడు. ఆ పరమాత్మ యొక్క విశుద్ధ స్వరూపం కేవలం ఉపనిషత్ వాక్యాల వలన మాత్రమే తెలుస్తాయి. అటువంటి ప్రజ్ఞాత్మకుడైనటువంటి పరమాత్మను ఈ పూర్ణిమ రోజున మన శిరసు వంచి సాష్టాంగ నమస్కారాలతో ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించడానికి మనం సమాయత్తమవుతున్నాం. ఆ ప్రారంభ కార్యక్రమానికి ముందుగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను, సంకల్పవాక్యాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడస్కంధవాసినే అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానే భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః పంచమాధ్యాయాంతర్గత శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీ గీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్ససుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. గోపికానాంకుచద్వంద్వా కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు పరమాత్మ మీద చాలా భక్తి కలిగినవాడు, మంచి సంగీత విద్వాంసుడు. ఆయన ఒకరోజు పెళ్ళికి బయలుదేరాడు. పెళ్ళికి చాలా అట్టహాసంగా బయలుదేరాడు. జరియంచు, బంగారు జరియంచు పట్టుబట్ట కట్టుకున్నాడు. కొంచెం పాతకాలం మనిషి. పెళ్ళికి హుందాగా వెళదామని ఎడ్లబండి
సిద్ధం చేయించుకున్నాడు. ఎడ్ల బండిలో ఎక్కి పెళ్ళికి వెళుతున్నాడు. వెళుతూ ఉండగా ఆ బండి చక్రం ఒకచోట బురదలో కూరుకుపోయింది. ఎద్దులు కొంచెం లాగలేకపోతున్నాయి. బండి తోలేవాడు కూడా ఎద్దుల్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ స్థితిలో ఎవరైనా కాస్త వెనక నుంచి ఆ చక్రాన్ని తోస్తే ముందుకు వెళ్ళిపోతుందండి, ఎవరైనా తోయాలి అన్నాడు. మరి పెద్ద మనిషి నువ్వే దిగి నువ్వే తోయి అంటే బాగుండదు అని తోలేవాడు, ఎవరైనా తోస్తే బాగుంటుందండి అని అన్నాడు. ఇంకే ఈ భక్తుడికి వెంటనే పరమాత్మే గుర్తొచ్చాడు. అన్ని కష్టాల్లోనూ రక్షించేవాడు పరమాత్మే కదా నన్ను. దుర్గమే విషమే ఘోరే శత్రుణా పరిపీడితే విస్తారయతు సర్వేషు తథానిష్టభయేషు చ అని రోజూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటాను కదా. ఎన్ని దుర్గమమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే పరమాత్మ నన్ను కాపాడతాడు కదా. ఇటువంటి స్థితి నుంచి కూడా పరమాత్మ నన్ను కాపాడవలసిందే. ఈరోజు ఈ బురదలో కూరుకుపోయిన చక్రాన్ని పైకి తీయవలసిందే అని అనుకున్నాడు. అనుకుని పరమాత్మను ధ్యానించడం మొదలుపెట్టాడు. ధ్యానించడం సంగీత విద్వాంసుడు అనుకున్నాం కదా, చక్కగా ఒక కీర్తనతోనే ధ్యానించాడు. బాల కనకమయ చేల సుజన పరిపాల అని ఆ కీర్తనతో పరమాత్మను గానం చేశాడు, ధ్యానం చేశాడు, భావన చేశాడు. పరమాత్మ కూడా ఈయన భక్తికి ఒక్కసారి కరిగిపోయి దిగి వచ్చేశాడు. గజేంద్రుడంతటి వాడికే వేలకు వేల ఏళ్ళు పట్టింది, ఈయనకి మాత్రం వెంటనే ఈ కీర్తన అయ్యి అవ్వగానే దిగి వచ్చేశాడు పరమాత్మ. ఏం కావాలి భక్త అని అడిగాడు. అడిగితే స్వామి, కింద చక్రం బురదలో కూరుకుపోయింది, దాన్ని కాస్త పైకి తీసే ఉపాయం చూడు అన్నాడు. అంటే పాపం పరమాత్మ ఏమనుకున్నాడో ఏమో, పైకి తీసే ఉపాయం ఏమీ లేదు, నువ్వు కాస్త బండి దిగు తొయ్యి అదే వెళ్ళిపోతుంది, పెద్ద కష్టమైన పనేం కాదు అని చెప్పాడు. ఉపాయం కావాలేమో చెప్దామేమో అనుకుని చెప్పాడు పరమాత్మ. అంటే ఆ భక్తుడు అన్నాడు, కాదు కాదు నాకు కావాల్సింది అది కాదు, నాకు తెలుసు ఇది, తొయ్యటానికి ఎవరుంటారనే ఎదురు చూస్తున్నాను, ఈ అడవిలో ఎవరు లేక నిన్ను పిలిచాను. నేను పెళ్ళికి వెళుతూ బంగారు జరి అంచు పట్టుబట్ట కట్టుకున్నాను, ఇప్పుడు దిగి తోస్తే ఏమైనా కాస్త దాని మీద బురద పడే ప్రమాదం ఉంది, పెళ్ళికి వెళ్ళినప్పుడు హుందాగా ఉండదు, అందువలన నిన్ను పిలిచాను, నువ్వు కాస్త ఈ పని చేసి పెట్టు, నువ్వే తోయి లేదా నీ శక్తితో బయటకు వచ్చేటట్టు చెయ్యి అన్నాడు. అంటే పరమాత్మ ఎంత మాట అన్నావు రా అబ్బాయి, నువ్వేంటి నేనేంటి, నువ్వు కట్టుకున్నది ఒట్టి బంగారు జరి అంచు పట్టుబట్టగరా, కానీ నేను కట్టుకున్నది బంగారు పంచరా, మనిద్దరికీ ఇంత తేడా ఉంది. నువ్వు పిలవటమే ఆ రూపంలో పిలిచావు, కనకమయ చేల అంటే బంగారు బట్ట కట్టుకున్నవాడా అని కదా, ఆ రూపంలో పిలిచేటప్పటికి నేను ఆ రూపంలో వచ్చేశాను. బంగారు అంచు నువ్వు మాత్రమే కట్టుకున్న నువ్వే దిగకపోతే బంగారు మొత్తం పంచ మొత్తమే బంగారంగా ఉండే నేను ఎలా దిగుతానరా, నాకు బురద అంటితే ఎంత ప్రమాదంరా, నీకు పట్టుబట్టకి బురద అంటితేనే ఇంత తప్పు అయితే బంగారానికే బురద అంటితే ఇంకెంత తప్పు. అసలైనా నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి, నువ్వెంత నేనెంత లెక్కలు చూసుకుంటే చూసుకుందాంరా, నీ రేంజ్ ఆఫ్టర్ ఆల్ ఎంతరా, తిప్పి తిప్పి కొడితే మీ ఆవిడ పెళ్లి సమయంలో 1,00,000 రూపాయలు కట్నం తెచ్చుకుంది ఇంతేను, నా భార్య మొత్తం ప్రపంచంలో ఉన్న సంపదంతా తీసుకొచ్చి కూడా నా కాళ్ళు ఒత్తుతూ కూర్చుందిరా, అది నా రేంజు, నీ రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి, నన్ను బండి చక్రం తోయమంటావు కదా, ఇదేం న్యాయం రా, తప్పు కదా ఇలా మాట్లాడడం అన్నాడు పరమాత్మ. భక్తుడు అన్నాడు, స్వామి నాకు అలా అవన్నీ పెద్దగా తెలియవు, నాకు తెలిసిందల్లా నాకు కష్టం వచ్చినప్పుడు పరమాత్మను గుర్తు చేసుకోవటం ఒకటే. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను అనుకున్నది ఇది కష్టం, నా కష్టం ఇంతే, ఏమిటి నేను కిందకి దిగవచ్చు కానీ కిందకి దిగితే బురద అంటుతుంది, కిందకు దిగకుండా బురద అంటకుండా జాగ్రత్తగా ఈ బండి చక్రాన్ని పైకి తీసేటువంటి ఉపాయం కావాలి, అందుకోసం నిన్ను స్మరించుకున్నాను అన్నాడు. పరమాత్మ అప్పుడు చెప్పాడు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు, నువ్వు బండి దిగాల్సిందే, నీ పని నువ్వు చేసుకోవాల్సిందే, నీ పని చేయటానికి నేను లేను, నీ పని చేయడానికి నేను లేనేలేను, నువ్వు బండి దిగవలసిందే, జాగ్రత్తగా ఆ బురద అంటుకోకుండా తోసే విధానం చూసుకోవలసిందే, నీకున్న సమస్యల్లో ఏమవ్వాలి అంటే బురదలో కూరుకుపోయినటువంటి ఆ బండి చక్రాన్ని తోసే శక్తి నాకుందా లేదా అని ఇంతవరకే నీ సమస్య,
ఎంత బురదో ఏమి బురదో ఎంత తోస్తే వస్తుందో ఎంత శక్తితో తోస్తే వస్తుందో అనేది నీ సమస్య, నిజమైన సమస్య. కానీ నువ్వు తోయటం మొదలు పెడితే నువ్వు ఎంత శక్తితో తోస్తావో అంతకు రెట్టింపు శక్తిని నేను నీకు గ్రాంట్ చేస్తాను, మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను. మ్యాచింగ్ గ్రాంట్ కంటే కూడా ఎక్స్ట్రా గ్రాంట్ కూడా ఇస్తాను, రెట్టింపు శక్తిని ఇస్తాను. నువ్వు తోయటం మొదలుపెట్టు, తోయటం మొదలుపెట్టు, నీ పని నువ్వు చేసుకో. నీ పని నువ్వు చేసుకునేటప్పుడు నీకు బురద అంటకుండా చూసుకో, జాగ్రత్త చేసుకో. నీకు బట్టలకు బురద అంటకూడదు, చేతులకి కాళ్ళకి బురద అంటకూడదు. ఒకవేళ బురద అంటినా సరే దాన్ని కడుక్కునే విధానం చూసుకోవాలి. చూసుకుని నువ్వు దీని నుంచి బయటపడే విధానం చేసుకోవాలి. ఇదేమీ ఊబి కాదు. ఊబి ఇంకా ఏం పని చేసినా సరే లోపలి కూరుకుపోతోంది అంటే కేవలం పరమాత్మను స్మరించటం అనేది, నన్ను స్మరించటం అనేది న్యాయం కావచ్చు. ఇది సాధారణమైన బురద. కొంచెం శక్తితో తోస్తే, నేనిచ్చే శక్తి కూడా కలిస్తే ముందుకు వెళ్ళిపోతుంది. దీనికోసం బంగారు అంచు పట్టుకున్నటువంటి ఇటువంటి శ్రీపతిని నన్ను వచ్చి వైకుంఠం నుంచి పిలిపించి, నువ్వేమో బండి నుంచి కిందకి దిగవు, నేను మాత్రం వైకుంఠం నుంచి దిగి రావాలి, దిగొచ్చి నీకు బండి తోసిపెట్టాలి. ఇది ఏమి న్యాయం? ఇది పద్ధతి కాదు. నీ పని నువ్వు చేసుకోవలసిందే. నీ పనికి కావలసిన శక్తిని మాత్రం నేను ప్రసాదిస్తాను, అది దానంతరదే వస్తుంది. ఆ శక్తి నిన్ను ప్రసాదించకపోయినా సరే ఆ స్వభావం వలనే వస్తుంది. నీ పని నువ్వు చేసుకోవలసిందే అని చెప్పాడు. ఆ భక్తుడు జాగ్రత్తగా బండి దిగాడు. పట్టుబట్టలకు కానీ కాళ్ళు చేతులకు కానీ ఏ రకమైన బురద అంటకుండా అతను ఆ చక్రాన్ని పైకి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెళ్లికి చేరాడు. పెళ్లిలో కచేరీ కూడా చేశాడు. ఈ కథ మనకేం చెప్తోంది? ఏం చెప్తోంది అంటే, మనం చేసే ప్రతి పనిలోనూ, మనం చేసే ప్రతి పనితోనూ పరమాత్మకు ఏదో సంబంధం ఉంది అనే భావన. మనతో చేయిస్తున్నది పరమాత్మే, మన మనసులో ఎవరో ఉన్నాడు, ఆయన ప్రేరేపిస్తున్నాడు, ఆయన ద్వారానే చేస్తున్నాము, మాది అంటూ ఏమీ లేదు అనే భావన ఎంత సరిగా ఉందో, ఎంత సరి అయినదో, అంతే దాని యొక్క దుష్ప్రభావం కూడా ఉందా లేదా చూసుకోవాలి. ఏ రకంగా చూసుకోవాలి? మేము ఏ పని చేయము, ఏ పనైనా సరే పరమాత్మే చూసుకోవాలి, ఏ పనైనా సరే లోపల ఉండేటువంటి ఆ అంతర్యామే చూసుకోవాలి అనే భావనతో ఇది ఉందా? లేకపోతే మేము చేసే పనులన్నీ, మా యొక్క కర్మలన్నీ కేవలం పరమేశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాము, ఆయన యొక్క ఆజ్ఞగా చేస్తున్నాము, ఆయన కోసం చేస్తున్నాము అనే భావనతో చేయాలా అనే విషయం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. అలా జాగ్రత్త వహించకుండా, పరమేశ్వరార్పణ బుద్ధితో కాకుండా, పరమేశ్వరుడు ఏదో చేయిస్తున్నాడు, ఆయనే పుణ్యానికి పాపానికి ఫలితాలను ఇస్తాడు, ఆయనే పుణ్యం చేయిస్తాడు, ఆయనే చేయించేవాడు, ఆయనే ఫలితం ఇచ్చేవాడు అని అన్నీ ఆయన నెత్తిన పెట్టే మాట అయితే పని జరిగే వీలే లేదు, పని జరిగే అవకాశమే ఉండదు. అలాంటి అవకాశం ఉండదు. పని జరగాలి అనంటే పని చేసేవాడు చేయవలసిందే. ఏదైనా సత్కర్మాచరణం చేయాలి అనంటే, సాధన చేసుకోవాలి అంటే చేసేవాడు చేసుకోవాల్సిందే. మరి చేసేవాడు చేసుకున్నప్పుడు ఈ ఇంద్రియాలతోనూ, ఈ మనస్సుతోనూ, బుద్ధితోనూ, శరీరంతోనూ పనులు చేసేటప్పుడు ఆ బురద అంటుంది కదా, అంటుతుంది కదా, సంసారంలో ఉండేటువంటి ఆ దుఃఖం అనేటువంటి బురద అంటుతుంది కదా అంటే, అంటకుండా చేసుకునే విధానాలనే పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. గుణాగుణేషు వర్తంతే, ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే అనే భావనతో చేస్తే ఆ బురద ఏం చేసినా సరే అంటదు, బురద అంటదు. జాగ్రత్తగా తోసుకుంటే బురద అంటదు. అలా బురద అంటకుండా మనం చేసుకోవలసినటువంటి మన సంసార చక్రాన్ని పైకి తీసుకోవలసిన పని మనదే. మనమే పైకి తీసుకోవాలి. పైకి తీసుకోవడానికి పరమాత్మ ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తాడు, సరి అయిన ఉపాయం చెప్తాడు. మనం శక్తితో పనిచేస్తే ఆ శక్తికి రెట్టింపు శక్తి వచ్చేట్లుగా చూసుకుంటాడు. మళ్ళీ ఆయన ఇస్తాడు అంటే నన్ను పట్టుకుంటారు. అందువలన శక్తికి రెట్టింపు శక్తి వచ్చేట్లు ఆయన చూసుకుంటాడు. ఆ రెట్టింపు శక్తితో సాధనలకు ఫలితం వచ్చే విధానంగా ఆయన జాగ్రత్త వహిస్తాడు. ఇటువంటి విధానాలను పరమాత్మ ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడు. అంతే తప్ప పరమాత్మకు సంబంధం పూర్తిగా లేదని కాదు, పరమాత్మే మొత్తం చేస్తున్నాడు, మాకు సంబంధం లేదని కాదు. ఏ వ్యక్తి సాధన ఆ వ్యక్తి యొక్క మనస్సు నుండి, ఆ వ్యక్తి యొక్క మనస్సు సంకల్పం నుండి ఉద్భవించవలసిందే. ఆ ఉద్భవించిన సాధనతో ఆ వ్యక్తికి అసంసర్గ జ్ఞానం ఉండవలసిందే, లేదా ఆ ఫలాసంగం అని పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నటువంటి జ్ఞానం లేకుండా ఉండవలసిందే. దానితో పాటుగా ప్రయత్నం సాగవలసిందే. ఇంకా మనం సులభంగా చెప్పుకుంటే, ఆ రోజు మనం అనుకున్నటువంటి ఆ నర్తకి
కుండ మీద నెత్తి మీద దీపం పెట్టుకొని నాట్యించేస్తున్నటువంటి నర్తకికి ఏ రకమైనటువంటి సాధన అవసరమో, ఏ రకమైనటువంటి అభ్యాసం అవసరమో, ఆ అభ్యాసంతో ఆ సాధనతో ఇవన్నీ పూర్తి చేసుకోవలసిందే. దేంట్లోనూ లోపాలను కనిపెట్టే అవకాశం మనకు లేదు. ఇలా ఎందుకు అలా ఎందుకు అని ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం మనకు లేదు. సాధించాలి అనుకుంటే ఈ రకంగానే సాధించాలి అని పరమాత్మ స్పష్టంగా నిన్నటి రోజున మనకు, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అని చెప్పాడు. ఎవరి పుణ్యపాపాలను నేను తీసుకునే ప్రసక్తే లేదు అని చెప్పేశాడు. మరైతే ఈ రకంగా ఎందుకు మాకు భ్రమలు కలుగుతున్నాయి అనే ప్రశ్నకు సమాధానంగా, అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని కూడా చెప్పాడు. జీవుల యొక్క జ్ఞానం అజ్ఞానంతో కప్పబడిపోయింది. అజ్ఞానంతో కప్పబడిపోయి ఉండటం వలన రకరకాల భ్రమలు కలుగుతున్నాయి. ఆ భ్రమలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేసుకోవాల్సిందే. ఆ భ్రమలను తీర్చుకోవటానికి ప్రయత్నం చేసుకుని ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ సత్కర్మాచరణలను చేసుకోవాల్సిందే. ఆ ప్రయత్నంలో భాగమే ఈ సత్కర్మాచరణలు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ సమతాభావపూర్వకమైన సత్కర్మాచరణలు. ఆ ప్రయత్నంలో భాగమే పరమేశ్వరార్పణ బుద్ధితో చేసేటువంటి సత్కర్మలు అని అర్థం చేసుకోవలసిందే అని పరమాత్మ నిన్నటి రోజున చెప్పాడు. మనం కూడా ఎంతో కొంత విషయాన్ని అర్థం చేసుకున్నాం. అయితే మనం ఒక ప్రశ్న వేసుకున్నాం, ఈ అజ్ఞానం గనక ఇలా భ్రమలను కలిగించేది అయితే, ఈ అజ్ఞానం వలన ఇటువంటి అనర్థమే దాపురించే మాట అయితే, ఈ అజ్ఞానం పోయేది ఎట్లా, ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని రకరకాల ప్రశ్నలను వేసుకున్నాం. అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం రాకూడదు అని అనుకున్నాం. ఎందుకంటే అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వచ్చినా ఉపయోగమేమీ లేదు. అజ్ఞానం పోయేది ఎట్లా అనే ప్రశ్నకే సమాధానం రావాలి అని అనుకున్నాం. అజ్ఞానం పోయేది ఎట్లా అనే ప్రశ్నకు సమాధానం పరమాత్మ పై శ్లోకంలో ప్రారంభించబోతున్నాడు. అయితే ప్రారంభించబోయే ముందు అసలు అజ్ఞానం పోయేది ఎట్లా అని మన ఆలోచన మనం చేసుకుంటే, అజ్ఞానం ఎట్లా పోతుంది, అజ్ఞానం అనేది ఎలా తొలగిపోతుంది అని మన ఆలోచన మనం చేసుకున్నట్లయితే, ఏ భావమైనా ఏ వస్తువైనా సరే అది తొలగిపోవాలి అంటే ఏం కావాలి? నిప్పు చల్లారాలి అంటే ఏం కావాలి? నీరు కావాలి. మరొకటి చల్లారాలి అంటే ఏం కావాలి? ఇంకోటి ఏదో కావాలి. ఏం కావాలి అంటే దానికి విరుద్ధమైనది కావాలి. చెడు పోవాలి అంటే ఏం కావాలి? మంచి కావాలి. చీకటి పోవాలి అంటే ఏం కావాలి? వెలుగు కావాలి. ఇలా ఏది పోవాలి అన్నా, మనకు అక్కర్లేనిది ఏది తొలగిపోవాలి అన్నా సరే దానికి విరుద్ధమైనది ఒకటి కావాలి. మరి అజ్ఞానానికి అలా విరుద్ధమైనది, దానికి పూర్తిగా శత్రువు లాంటిది ఏమై ఉండొచ్చు? ఏ ఉంటే ఈ అజ్ఞానం తొలగిపోతుంది అని మనం ప్రాథమికంగా ప్రశ్న వేసుకుంటే, ఆ ప్రశ్నకు సమాధానం పరమాత్మ నిన్నటి శ్లోకంలోనే చెప్పేశాడు. ఏమని? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. అజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానంతో విరోధం ఉన్నది, జ్ఞానానికి అజ్ఞానానికి పడదు అని అజ్ఞానం అనే పదంతోనే చెప్పేశాడు. అలాగే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానానికి అజ్ఞానానికి శత్రుత్వం ఉండగా, ఆ విరోధం ఉండగా, కొంతసేపు మనం సంసారంలో ఉన్న ఈ కాసేపు అజ్ఞానం పైకి వచ్చి లేదా అజ్ఞానం ప్రబలమయ్యి జ్ఞానాన్ని కప్పేస్తోంది అని చెప్పాడు. కాబట్టి అజ్ఞానం అనే పదం తీసుకున్నా, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అనే వాక్యం తీసుకున్నా, జ్ఞానానికి అజ్ఞానానికి పడదు. అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం యొక్క ప్రభావం కానరాదు. జ్ఞానం గనక ప్రబలమైతే అజ్ఞానం పనిచేయదు అనే భావన అందులోనే కొంచెం సూక్ష్మంగా సూచనాత్మకంగా వచ్చేసింది. ఆ సూచనాత్మకంగా వచ్చినటువంటి విషయాన్నే పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అని. నాయనా, ఈ అజ్ఞానం పోవాలి అనంటే, అజ్ఞానం తొలగిపోవాలి అనంటే జ్ఞానం ఒక్కటే శరణం. అది కూడా తత్వజ్ఞానం ఒక్కటే శరణం. భ్రమలకు మూలమైన అజ్ఞానం తొలగిపోవాలి అంటే కేవలం తత్వజ్ఞానం మాత్రమే మనకు శరణం. అందువలన జ్ఞానేనతు తదజ్ఞానం, ఎవరికైతే ఈ జ్ఞానం వలన
అజ్ఞానం తొలగిపోతుందో, అజ్ఞానం నాశితమాత్మనః, ఏషాం నాశితమాత్మనః, ఆ జ్ఞానం ఆత్మ విషయక తత్వజ్ఞానం కావాలి, ఆత్మతత్వజ్ఞానం కావాలి, పరమాత్మతత్వజ్ఞానం కావాలి. అదేవిధంగా ఆ జ్ఞానం బుద్ధిలో వెలగాలి, బుద్ధిలో కలగాలి. బుద్ధిలోనే కలుగుతుంది అనేది వేరే సంగతి. ఆ బుద్ధిలో కలిగేటువంటి ఆత్మతత్వజ్ఞానంతో ఎవరైతే ఆ అజ్ఞానాన్ని పారద్రోలుకుంటారో, ఎవరికైతే ఆ జ్ఞానం పోతుందో, తేషాం ఆదిత్యవత్ జ్ఞానం, వారికి ఆదిత్యుడిలాగా, ఉదయించినటువంటి సూర్యుడిలాగా ప్రకాశయతి తత్పరం. ఆ జ్ఞానం ఆ పరమాత్మను, పరబ్రహ్మను వెలిగింపజేస్తుంది, లేదా ప్రకాశింపజేస్తుంది, చక్కగా తెలియజేస్తుంది అని. ఏమంటున్నాడు అంటే, మీకున్నది ఒకే ఒక సమస్య. ఏమిటి సమస్య అంటే అజ్ఞానం, తెలియకపోవటం అనేది ఒకటే సమస్య. ఏం తెలియకపోవటం అంటే పరమాత్మ తెలియకపోవటం, పరమాత్మను తెలుసుకోలేకపోవటం, లేదా పరమాత్మ తెలియకుండా ఉండటం, పరమాత్మ అజ్ఞానం, ఇది సమస్య. ఈ సమస్య తొలగిపోవాలి అంటే, ఈ సమస్య పోవాలి అంటే ఏం కావాలి? పరమాత్మను తెలుసుకోవాలి. బాగా నిప్పు మండుతోందంటే ఏం చేయాలి? నీళ్లు చల్లాలి. అలాగే అజ్ఞానం అనే మంట భగభగభగ మండిపోయి మనకు మంటలు మంటలు వేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే జ్ఞానం అనే నీరు చల్లాలి. అజ్ఞానానికి జ్ఞానానికి మాత్రమే విరోధం కాబట్టి జ్ఞానం అనే నీళ్లు చల్లాలి. జ్ఞానం అనే నీళ్లు చల్లితే, జ్ఞానం కూడా ఏ రకమైన జ్ఞానం అనే నీళ్లు చల్లాలి అంటే ఈ పరమాత్మతత్వజ్ఞానం అనే నీళ్లు మాత్రమే చల్లాలి. ఆ పరమాత్మతత్వజ్ఞానం గనక చక్కగా సంపాదించుకున్నట్లయితే, ఆ తత్వజ్ఞానం వలన అజ్ఞానం తొలగిపోయినట్లయితే, ఆ జ్ఞానం పూర్తిగా పోయినట్లయితే, వారికి ఆ పరమాత్మతత్వం స్పష్టంగా ప్రకాశిస్తుంది. ఏ రకంగా ప్రకాశిస్తుంది? సూర్యోదయ సమయంలో, సూర్యుడు ఉదయించినప్పుడు ఎట్లాగైతే చీకట్లన్నీ క్షణంలో తొలగిపోయి అదే క్షణంలో మనం చూడదలుచుకున్నటువంటి వస్తువు స్పష్టంగా కనిపిస్తుందో, సూర్యుడు వచ్చిన తర్వాత చీకట్లకు అవకాశం ఎలా ఉండదో, అదేవిధంగా ఈ తత్వజ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానానికి అవకాశం ఉండదు. అజ్ఞానానికి అవకాశం లేకపోవటం వలన ఆ పరమాత్మతత్వం అనేటువంటి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం, జ్ఞానం అనేది సూర్యుడిలాగా వెలుగుతూ అజ్ఞానాన్ని పారద్రోలి ప్రకాశయతి తత్పరం, ఆ పరమాత్మను, పరబ్రహ్మను స్పష్టంగా ప్రకాశింపజేస్తుంది. అప్పుడు ఆత్మతత్వం స్పష్టంగా గోచరిస్తుంది. గోచరించటం వలన, ఆత్మతత్వం స్పష్టంగా తెలియటం వలన, ఇంతకుముందు చెప్పినటువంటి అజ్ఞానం వలన వచ్చే భ్రమలు కానీ, సందేహాలు కానీ, తెలియకపోవటం కానీ ఇవేవి మిగలవు అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో ఉపదేశం చేస్తున్నాడు. ఒక పిల్లవాడు, చిన్నపిల్లవాడే, మరీ పెద్దవాడేం కాడు, వ్యవసాయదారుడు కొడుకు. తండ్రి ఒకసారి పొలంలోకి వెళ్ళి ఏం జరుగుతోందో చూసిరా అన్నాడు. ఎవరైనా వచ్చారా, లేదా పక్షులు ఏమన్నా ఉన్నాయా, ఏం జరుగుతోంది అని ఒకసారి చూసిరా. వెళ్ళేటప్పుడు ఒక కర్ర పట్టుకెళ్ళు, కిర్రు చెప్పులు వేసుకెళ్ళు అని చెప్పాడు. కిర్రు చెప్పులు అంటే తెలుసు, అడుగు వేసినప్పుడల్లా కిర్రు కిర్రు అంటూ శబ్దాలు చేస్తాయి. ఆ కిర్రు చెప్పులు వేసుకెళ్ళు, అలాగే కర్ర పట్టుకెళ్ళు అని చెప్పాడు. పిల్లవాడు తీసుకెళ్ళాడు, వెళ్ళాడు. వెళితే పొలంలో ఒక పాము కనిపించింది. కనిపించగానే పిల్లవాడు ఏం చేయాలి? పిల్లవాడేం కర్మ, మనలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తే, ఏమిరా ఏం జరుగుతోంది పొలంలో అని అడిగాడు తండ్రి. ఏమో నాన్న, నేను అంతదాకా వెళ్ళలేదు, మధ్యలోనే పాము కనిపించింది, పాము కనిపించడంతో నేను ఇంటికి పరిగెత్తుకొచ్చేశాను అన్నాడు. అదేమిట్రా, నీకు కిర్రు చెప్పులు వేసుకెళ్ళమన్నాను కదా, వేసుకెళ్ళలేదా? కిర్రు చెప్పులు వేస్తే కిర్రు కిర్రుమంటూ శబ్దాలు వస్తాయి, ఆ శబ్దాలకే ఆ ప్రాణులు ఇటు అటు వెళ్ళిపోతాయి. మనుషుల శబ్దాలను అవి భరించలేవు, మనుషుల్ని భరించగలిగిన ప్రాణి ఈ ప్రపంచంలో లేనేలేదు, అందువలన అవి భరించలేక పారిపోతాయిరా, నిన్ను చూసి దూరంగా పారిపోయి ఉండేవి కదా, బహుశా పొరపాటు పడి ఉంటుంది, నీలాంటి పిల్లపామ ఇంటుంది వచ్చి ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ లేక అలా వచ్చి ఉంటుంది. అయితే అయినా నీ చేతిలో కర్ర ఉంది కదా, కర్రతో ఇలా టకటక కొట్టినా అది పారిపోయేది కదా, ఎందుకు చేయలేదు అంటే, తోచలేదు నాన్నోయ్ అన్నాడు. ఎందుకు తోచలేదు అని తండ్రి కొడుకులు ఇద్దరూ విచారించుకున్నారు. తండ్రి చెప్పాడు,
నీకు తోచకపోవడానికి లేదా ఆ క్షణంలో నీకలా స్పందించాలనే ఆలోచన రాకపోవడానికి ఒకటే ఒకటి కారణం. ఏం కారణం? భయం. భయం ఉండటం వలన నీ చేతిలోనే కర్ర ఉంది అనే మాట నీకు గుర్తు రాలేదు. ఆ కర్రతో నువ్వు పామునేం కొట్టక్కర్లేదు, చంపక్కర్లేదు, ఏం చేయక్కర్లా, కేవలం టకటక కొట్టేస్తే ఆ శబ్దానికి అది పారిపోతుంది. కానీ అంత సులభమైనటువంటి విషయం కూడా భయంతో నీ మనసు నిండిపోయి ఉండటం వలన కనిపించలేదు, అనిపించలేదు, చేయాలనిపించలేదు. నువ్వు పరిగెత్తుకుంటూ పనిని సగం మధ్యలో మానేసి ఇటు వచ్చేసావు. ఇలా చేయొద్దు, వెళ్ళు. పాము కనిపిస్తే కనిపిస్తుంది, కనిపిస్తే టకటక కొట్టు. నీ చేతిలో కర్ర ఉంది, నీ చేతిలో ఆయుధం ఉంది, భయం మాత్రం ఉంచుకోవద్దు. ఆయుధంతో కొట్టు, కింద కొట్టు, కొడితే పాము పారిపోతుంది, పని చేసుకురా అని పంపించాడు. పిల్లవాడు వెళ్ళాడు. ఈసారి వెళితే ఈసారి పాము పోయింది. పాము స్థానంలో దొంగ కత్తి పట్టుకుని నుంచునున్నాడు. పిల్లవాడు ఏం చేశాడు? ఒకసారి చూసుకున్నాడు. భయం వద్దని తండ్రి చెప్పాడు కదా, భయం లేదు. నా చేతిలో ఉన్న ఆయుధం పొడుగెంత, వాడి చేతిలో ఉండే ఆయుధం పొడుగెంత. వాడు చిన్న కత్తి పట్టుకుని ఉన్నాడు, నా చేతిలో కర్ర ఉంది, దూరంగా ఉన్నాను. కత్తి దగ్గరకు వస్తేనే కదా అపాయం చేసేది, దూరంగా ఉండే కర్రతో అపాయం ఏముంది అని ఆ కర్ర పట్టుకుని దొంగను కొట్టాడు. ఈసారి కింద కొట్టల, కింద కొడితే పారిపోయేవాడు మనిషి కాదు, వాడు అది మిగతా ప్రాణులు. మనిషిని కొడితేనే పారిపోతాడో లేదో తెలియదు, కాబట్టి దొంగనే కొట్టాడు. కొట్టంగానే ఆ దొంగ భయపడి పారిపోయాడు. అప్పుడు పిల్లవాడికి అనిపించింది, ఇదే కర్ర ఇంతకుముందు నా చేతిలో ఉంది, ఇదే స్థానం, ఇదే వ్యవహారం, పరిస్థితులు మారుతూ ఉన్నా సరే నాకు ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదు ఆలోచన అంటే భయం వలన మూసుకుపోవటం వలన రాలేదు. భయం గనక లేకపోతే నాకు ఆలోచన పరిపూర్ణంగా వస్తుంది. ఏం చేయాలి అని నాకు స్పష్టంగా కనిపిస్తుంది, ఏం చేయాలి అని స్పష్టంగా కనిపించి నేను చక్కగా చేసుకుని వస్తాను. కాబట్టి భయం ఉంచుకొనే ఉంచుకోకూడదు అని పిల్లవాడు కూడా నిర్ణయించుకున్నాడు. ఆ భయం అనే పదం తీసి అజ్ఞానం అనే పదం పెట్టేస్తే మనకు కావాల్సింది వచ్చేస్తుంది. అజ్ఞానం వలన మన చేతిలో అన్నీ ఉన్నా, మన చేతిలోనే శరీరం ఉంది, మన చేతిలోనే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, సాధనాలు ఉన్నాయి, గురువులు ఉన్నారు, వేదాంత వాక్యాలు ఉన్నాయి, ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చేయాలని తోచటం లేదు. ఎందుకు తోచడం లేదు? భయం లాంటి అజ్ఞానం పూర్తిగా కమ్మేస్తోంది. కమ్మేయటం వలన మనకు ఏం చేయాలి అనే తోచుపాటు కూడా జరగటం లేదు, తోచట్లేదు. ఏం చేయాలి అంటే ముందు ఆ అజ్ఞానాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అజ్ఞానాన్ని పూర్తిగా తగ్గించుకోవటం జ్ఞానం లేకుండా సాధ్యం కాబట్టి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అజ్ఞానాన్ని తగ్గించుకునే విధానాలను చూసుకోవాలి. విధానాలను చూసుకుని ఆ అజ్ఞానం లేకుండా చేసుకుని పైన సాధనాలను తెచ్చుకుని దాని ద్వారా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగింపజేసుకోవాలి. అప్పుడు మనకు కావలసినటువంటి పరమాత్మతత్వం స్పష్టంగా గోచరిస్తుంది, అంతవరకు గోచరించదు అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మన తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం అని. అటువంటి అజ్ఞానాన్ని తొలగింపజేసేటువంటి జ్ఞానాన్ని మనకు ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. ఆ పరమాత్మను వేడుకుంటూ ఈరోజు శ్లోక వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు శ్రీవారి గరుడ సేవ ఉండటం వలన మనం కొంచెం ముందుగానే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం. అందులో భాగంగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయ యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే కృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః అర్జున ఉవాచ అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం తన్మే బ్రూహి సునిశ్చితం శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ నిశ్రేయసకరావుభౌ తయో
तयोस्तु कर्म सन्यासात् तयोस्तु कर्म सन्यासात् कर्मयोगो विशिष्यते कर्मयोगो विशिष्यते ज्ञेयस्स नित्य सन्यासी ज्ञेयस्स नित्य सन्यासी यो न द्वेष्टि न कांक्षति यो न द्वेष्टि न कांक्षति निर्द्वंद्वो हि महाबाहो निर्द्वंद्वो हि महाबाहो सुखं बंधात् प्रमुच्यते सुखं बंधात् प्रमुच्यते सांख्ययोगौ पृथग्बालाः सांख्ययोगौ पृथग्बालाः प्रवदन्ति न पंडिताः प्रवदन्ति न पंडिताः एकमप्यास्थितः सम्यक् एकमप्यास्थितः सम्यक् उभयोर्विन्दते फलम् उभयोर्विन्दते फलम् यत्सांख्यैः प्राप्यते स्थानम् यत्सांख्यैः प्राप्यते स्थानम् तद्योगैरपि गम्यते तद्योगैरपि गम्यते एकं सांख्यं च योगं च एकं सांख्यं च योगं च यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति सन्न्यासस्तु महाबाहो सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमयोगतः दुःखमाप्तुमयोगतः योगयुक्तो मुनिर्ब्रह्मा योगयुक्तो मुनिर्ब्रह्मा नचिरेणाधिगच्छति नचिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्म भूतात्मा सर्वभूतात्म भूतात्मा कुर्वन्नपि न लिप्यते कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति नैव किञ्चित् करोमीति युक्तो मन्येत तत्त्ववित् युक्तो मन्येत तत्त्ववित् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्न्यन् गच्छन् स्वपन् श्वसन् अश्न्यन् गच्छन् स्वपन् श्वसन् प्रलपन् विसृजन् गृह्णन् प्रलपन् विसृजन् गृह्णन् उन्मिषन् निमिषन्नपि उन्मिषन् निमिषन्नपि इन्द्रियाणीन्द्रियार्थेषु इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् वर्तन्त इति धारयन् ब्रह्मण्याधाय कर्माणि ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः सङ्गं त्यक्त्वा करोति यः लिप्यते न स पापेन लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा पद्मपत्रमिवाम्भसा कायेन मनसा बुद्ध्या कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये सङ्गं त्यक्त्वात्मशुद्धये युक्तः कर्म फलं त्यक्त्वा युक्तः कर्म फलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीं शान्तिमाप्नोति नैष्ठिकीं अयुक्तः कामकारेण अयुक्तः कामकारेण फले सक्तो निबध्यते फले सक्तो निबध्यते सर्वकर्माणि मनसा सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन्
नैव कुर्वन् न कारयन् न कर्तृत्वं न कर्माणि न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः लोकस्य सृजति प्रभुः न कर्म फल संयोगम् न कर्म फल संयोगम् स्वभावस्तु प्रवर्तते स्वभावस्तु प्रवर्तते नादत्ते कस्यचित् पापम् नादत्ते कस्यचित् पापम् न चैव सुकृतं विभुः न चैव सुकृतं विभुः अज्ञानेनावृतं ज्ञानम् अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः तेन मुह्यन्ति जन्तवः ज्ञानेन तु तदज्ञानम् ज्ञानेन तु तदज्ञानम् येषां नाशितमात्मनः येषां नाशितमात्मनः येषामादित्यवद्ज्ञानम् देशामादित्यवद्ज्ञानम् प्रकाशयति तत्परम् प्रकाशयति तत्परम् तद्बुद्धयस्तदात्मानः तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्यपुनरावृत्तिम् गच्छन्त्यपुनरावृत्तिम् ज्ञाननिर्धूतकल्मषाः ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि ब्राह्मणे गविहस्तिनि शुनि चैव श्वपाके च शुनि चैव श्वपाके च पण्डिताः समदर्शिनः पण्डिताः समदर्शिनः इहैव तैर्जितः सर्गः इहैव तैर्जितः सर्गः येषां साम्ये स्थितं मनः येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्म निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिताः तस्माद् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत् प्रियं प्राप्य न प्रहृष्येत् प्रियं प्राप्य नो द्विजेत् प्राप्य चाप्रियम् नो द्विजेत् प्राप्य चाप्रियम् स्थिरबुद्धिरसम्मूढः स्थिरबुद्धिरसम्मूढः ब्रह्मविद्ब्रह्मणि स्थितः ब्रह्मविद्ब्रह्मणि स्थितः बाह्यस्पर्शेष्वसक्तात्मा बाह्यस्पर्शेष्वसक्तात्मा विन्दत्यात्मनि यत्सुखम् विन्दत्यात्मनि यत्सुखम् सब्रह्मयोगयुक्तात्मा सब्रह्मयोगयुक्तात्मा सुखमक्षयमश्नुते सुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगाः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः नतेषु रमते बुधः शक्नोतीहैव यः सोढुम् शक्नोतीहैव यः सोढुम् प्राक् शरीरविमोक्षणात् प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् कामक्रोधोद्भवं वेगम् सयुक्तः स सुखी नरः सयुक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणम्
लभन्ते ब्रह्मनिर्वाणम्। ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसां अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मनाम् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनोबुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पञ्चमोऽध्यायः ఇంతవరకు పంచమాధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు మరియు బృందం సభ్యులు మనతో సంకీర్తనం చేయిస్తారు. అన్నమాచార్యులు వారి చక్కటి సంకీర్తనను గానం చేయిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే నవ్వుచు దేవకి నందను గనియే శశివుడిచే అలసంబులు గడచే దిశల దేవతల దిగుళ్ళు విడచే శశివుడిచే అలసంబులు విడచే దిశల దేవతల దిగుళ్ళు విడచే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు కురిసే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే సువి సువి సువాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే
గగురు పొడచే లోకము విధి విడచే మొగలు గొరియగా యమునపై నడచే గగరు పొడిచే లోకము విధి విడచే మొగలు గొరియగా యమునపై నడచే సూవి సూవి సువాలమ్మ నవ్వచ్చు దేవకి నందన్ను గనియే సూవి సూవి సువాలమ్మ నవ్వచ్చు దేవకి నందన్ను గనియే కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగకు అలుకలు తీరే కలిజారే వెంకటపతి మీరే నాచారమ్మకు అలుకలు తీరే సూవి సూవి సువాలమ్మ నవ్వచ్చు దేవకి నందన్ను గనియే సూవి సూవి సువాలమ్మ నవ్వచ్చు దేవకి నందన్ను గనియే సూవి సూవి సువాలమ్మ నవ్వచ్చు దేవకి నందన్ను గనియే నవ్వచ్చు దేవకి నందన్ను నవ్వచ్చు దేవకి నందన్ను గనియే కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం చక్కగా నామ సంకీర్తన కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलं श्रियः।